హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హేతు ఛానల్. ఇవాళ వీడియోలో నేను మీకోసం శారీ కుచ్చు డిజైన్ అయితే ఒకటి చూపిస్తున్నాను. దానికోసం అయితే ఫస్ట్ ఇలా హాఫ్ ఇంచ్ ఉండేలాగా మార్కింగ్ ఇచ్చుకుంటున్నాను. మార్కింగ్ ఇచ్చుకున్న తర్వాత ఒక 12 స్టాండ్ సిల్క్ థ్రెడ్ తీసుకొని ఇలా బ్యాక్ సైడ్ నుంచి పైకి స్టిచ్ చేశాను. పైకి స్టిచ్ చేసి మళ్ళీ నీడిల్ని బ్యాక్ సైడ్ నుంచి పైకి ఇలా అని థ్రెడ్ని మిడిల్లో నీడిల్కి ఉన్న థ్రెడ్ని మిడిల్లోకి వచ్చే విధంగా చూసుకొని ఇలా నాట్ వేసుకోవాలి. ఇది థ్రెడ్ లెంత్ అయితే ఒక 4.5 ఇంచ్ అలా ఉంచుకొని కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ స్టెప్ అయితే ఇప్పుడు ఫస్ట్ వన్ వదిలేసి సెకండ్ వన్ ఉంది కదా, దానికి ఒక 2 స్టాండ్స్ జరి థ్రెడ్కి నాట్ దగ్గర వేసుకొని నీడిల్ ఇన్సర్ట్ చేసుకున్నాను కదా, దాంట్లోకి ఈ థ్రెడ్స్ని తీసుకొని ఇలాంటి కాపర్ బీడ్స్ అయితే యూస్ చేస్తున్నాను నేను ఈ శారీ కుచ్చు కోసం. ఈ కాపర్ బీడ్ని ఈ థ్రెడ్స్కి ఈ నీడిల్ ద్వారా ఇన్సర్ట్ చేశాను. ఇప్పుడు ఈ థ్రెడ్స్ ఉన్నాయి కదా, వీటిని టూ పార్ట్స్గా చేసుకొని ఒక పార్ట్కి మళ్ళీ ఈ నీడిల్తో 2 స్టాండ్స్ జరి థ్రెడ్ నీడిల్ని ఇన్సర్ట్ చేసి థ్రెడ్స్ని ఇంకొక బీడ్ని ఇన్సర్ట్ చేశాను. మళ్ళీ సేమ్ ఇటు సైడ్ కూడా ఈ జరీ థ్రెడ్తో ఇటువైపు ఉన్న సిల్క్ థ్రెడ్స్ లెగ్ తీసుకొని ఇటువైపు కూడా ఒక బీడ్ని ఇన్సర్ట్ చేసుకున్నాను. ఇలా ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత ఇలా ఫస్ట్లో మనం అన్నీ ఉన్నాయి కదా ఒకటి థ్రెడ్స్, ఆ థ్రెడ్స్కి ఇలా దగ్గరగా ఒక నాట్ వేసుకోవాలి. ఇలా వేసుకొని మిడిల్లో ఆ గ్యాప్కి నీడిల్ అనేది ప్లేస్ చేసుకొని దగ్గర కంటే మనకి బీడ్కి దగ్గరగా వస్తుంది నాట్. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇటు సైడ్ ఉన్న బీడ్కి కూడా అటు సైడ్ మనకి థ్రెడ్స్ కనిపిస్తుంది కదా, ఆ దాంట్లో మనం ఇప్పుడు సగం మాత్రమే తీసుకోవాలి. ఫస్ట్లో మరియు ఎండింగ్లో మాత్రమే ఫుల్ తీసుకోవాలి. ఇప్పుడు సెకండ్ దానికి హాఫ్ థ్రెడ్స్ మాత్రమే తీసుకొని ఇలా బీడ్కి దగ్గరగా ఫస్ట్ మనం ఎలా అయితే నాట్ వేసుకున్నామో సేమ్ సెకండ్ కూడా అలాగే నాట్ వేసుకోవాలి. నాట్ వేసుకొని ఒక నీడిల్ అనేది ప్లేస్ చేసుకొని బీడ్కి దగ్గరగా వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా నాట్ వేసుకోవాలి ఫస్ట్. ఈ విధంగా నాట్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఆ థ్రెడ్ని వదిలేసి మళ్ళీ ఆ పక్కన ఉన్న థ్రెడ్స్కి మళ్ళీ బీడ్స్ వస్తాయి. ఇలా ఒక 1 బీడ్ ఇన్సర్ట్ చేసుకొని మళ్ళీ దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకొని 2 ఈక్వల్ పార్ట్స్గా చేసుకోవాలి. చేసుకొని మళ్ళీ ఈ జరీ థ్రెడ్తో ఈ థ్రెడ్స్కి ఒక బీడ్ ఇన్సర్ట్ చేసుకోవాలి నీడిల్ ద్వారా. ఇప్పుడు మనం ఆ పక్కనే హాఫ్ అయితే వదిలేసాం కదా, ఆ హాఫ్కి మళ్ళీ ఈ రెండింటికి ఇలా ఒక నాట్ వేసుకోవాలి. మనకి ఫస్ట్ స్టెప్లో మొత్తం ఈ విధంగానే వేసుకోవాలి. ఇంకా దగ్గరికి ఏదైనా నీడిల్ని ప్లేస్ చేసుకొని బీడ్ దగ్గరికి నాట్ వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఈ హాఫ్ ఉన్నాయి కదా, ఈ హాఫ్ కూడా మళ్ళీ జరీ థ్రెడ్తో ఈ థ్రెడ్స్ ఇందులో తీసుకొని మళ్ళీ ఇంకొక బీడ్ని ఇన్సర్ట్ చేసుకోవాలి. మళ్ళీ ఆ పక్కన ఉన్న థ్రెడ్స్ని హాఫ్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ నాట్ వేసుకోవాలి. సేమ్ మనకి మొత్తం అంతా కూడా ఈ విధంగానే వస్తుంది ఈ శారీ కుచ్చు డిజైన్ అయితే. ఫైనల్లో ఎలా స్టిచ్ చేసుకోవాలో కూడా నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఫైనల్ అనుకోండి, సేమ్ మొత్తం అన్ని థ్రెడ్స్ తీసుకొని ఆ చివరి దానికి నాట్ వేసేసుకోవాలి. చాలా సింపుల్గానే స్టిచ్ చేసుకోవచ్చు ఈ శారీ కుచ్చు డిజైన్ అయితే. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ కింద బీడ్స్ కింద 2 థ్రెడ్స్కి ఇలా నేను
రెండింటిని కలిపి ఒక నాట్ అయినా వేసుకోవచ్చు, లేకుంటే ఇలా సింపుల్గా ఉంటుందని నేను 2 knots అయితే వేస్తున్నాను. ఇలా 2 knots వేసుకొని కుచ్చు కట్టుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా మొత్తం అన్నిటికి కూడా మనం ఇలా నాట్స్ వేసుకోవాలి. ఇలా నాట్స్ వేసుకున్న తర్వాత నేను ఒక 200 grams సిల్క్ థ్రెడ్ తీసుకొని కుచ్చు కట్టుకుంటున్నాను. కుచ్చు లెంగ్త్ 1 inch అలా పెట్టుకుంటే సరిపోతుంది. ఒక 2 strands సరే థ్రెడ్ తీసుకొని 1 time లాక్ వేసుకొని ఒక 2-3 times నీట్గా చుట్టి మనకి 1 inch ఉందో లేదో చూసుకొని కుచ్చు లెంత్ కట్ చేసుకుంటే మనకి ఈ శారీ కుచ్చు డిజైన్ అయితే రెడీ అయిపోతుంది. ఫ్రెండ్స్ మీరు కానీ మన ఛానల్ ఫస్ట్ చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను ఏవైనా కొత్తగా వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది అయితే వస్తుంది. ఈ విధంగా కుచ్చు కట్టుకున్న తర్వాత లెంత్ ఎంత ఉందో ఒకసారి చూసుకొని 1 inch అనుకున్నాను నేను, 1 inch కొంచెం తక్కువగా చెక్ చేసుకొని నీట్గా థ్రెడ్స్ అన్నిటినీ కట్ చేసేసుకోవాలి. థ్రెడ్స్ అన్నీ ఈక్వల్గా కట్ చేసుకుంటే మనకు కుచ్చు అనేది చూడటానికి నీట్గా ఉంటుంది. ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.